మ్యాథమెటిక్లో రీజనింగ్ క్లాక్ తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్లాక్ గడియారం సంబంధించిందండి. సో ఇక్కడ మనం గడియారాన్ని కనుక సర్కిల్ వృత్తంలో తీసుకుంటే మొత్తం 360 డిగ్రీలు ఉంటుందండి. ఇక్కడ గడియారంలో మనకు మూడు ముళ్ళు కనిపిస్తాయి, నిమిషాలది, తర్వాత గంటల ముళ్ళు, తర్వాత సెకండ్. కానీ ఇక్కడ మన రీజనింగ్ క్లాస్లోకి తీసుకున్నట్లయితే ఓన్లీ రెండే ఉంటుందండి, అది అవర్ హ్యాండ్ తర్వాత మినిట్. ఇవి రెండింటికి సంబంధించిన మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. రైట్, ఇప్పుడు మనం అవర్ డిగ్రీస్ తీసుకుంటే మినిట్ డిగ్రీ తీసుకున్నట్టయితే టోటల్గా మనకు 1 అవర్ హ్యాండ్ కనుక తీసుకున్నట్లయితే 360 డిగ్రీస్ అండి. సో టోటల్గా మనకు ఎన్ని అవర్స్ అంటే 12 అవర్స్. 12 వన్స్ 12 త్రీస్ అంటే అవర్ హ్యాండ్ చూసే 30 డిగ్రీస్. అలాగే 1 మినిట్ హ్యాండ్ చూసేది ఎలా ఉంటుందంటే 1 మినిట్ హ్యాండ్ అంటే ఇక్కడ టోటల్గా పర్ అవర్కి 60 మినిట్స్ కాబట్టి 360 బై 60 అండి. 6 6, సో టోటల్గా 6 డిగ్రీస్ అంటే 1 అవర్ హ్యాండ్ 30 డిగ్రీస్ చూపెడుతుంది, 1 మినిట్ హ్యాండ్ 60 డిగ్రీస్ చూపెడుతుంది. మరి ఇక్కడ గంటల ముళ్ళు చూపించే కోణం ఎంత, గంటల తర్వాత నిమిషాల ముళ్ళు చూపించే కోణం ఎంత అనేది రెండింటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై అవర్ అండ్ మినిట్ ఆఫ్ 5 o'clock. గంటల ముళ్ళు 5 గంటలను సూచించే కోణం కనుక్కోమండి. ఇంతకుముందు మనం చూసినట్లయితే 1 అవర్ అండ్ చూపించే కోణం ఎంత అంటే 30 డిగ్రీస్. సో ఇక్కడ 5 o'clock అనేది ఒకటి మనం చూసినట్లయితే సర్కిల్లో మనం వాచ్లో చూసినట్లయితే 1 2 3 4 5. సో 5 ఇంటూ 30 డిగ్రీస్ దట్ ఈస్ ద 150 డిగ్రీస్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ట్రిక్, మల్టిప్లై విచ్ ఈస్ గెట్ ఆన్ ద టైమ్ ఆర్ 6 ఆర్ 7 ఆర్ 5. ఇది మల్టిఫై 30 డిగ్రీస్ ఓన్లీ. 5 30 ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీస్. ఇలా కాకుండా 520 530 1140 ఇలా ఉన్నప్పుడు ఏ రకంగా కనుక్కోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై అవర్స్ అండ్ మినిట్స్. 7:30 7:30 నిమిషాల సమయంలో గంటల మరియు నిమిషాల అమ్ముల మధ్య కోణాన్ని కనుక్కోమంటాడు. వాచ్ చూసినట్లయితే ఇక్కడ 7:30 వీటి మధ్య తీటా కనుక్కోమంటాడు. చిన్న ఫార్ములాను గుర్తుంచుకోండి అండి. ఏంటి అంటే 30H - 11/2 × m. హెచ్ మీన్ అవర్స్, ఎం మీన్స్ మినిట్స్. సింపుల్. ఈ యొక్క ఫార్ములా అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు అండి గడియారంలో. చిన్న లాజిక్, 30 × h, 30 డిగ్రీలను గంటతోటి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 30 × h దట్ ఈస్ 11/2 మినిట్స్. ఇప్పుడు మనకు అవర్స్ను మినిట్స్ ఇచ్చాడు కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7, ఎం ఈజ్ ఈక్వల్ టు 30. సో 30 × 7 - 11/2 మినిట్స్ ఎంత 30. సో 2 1 15, దిస్ ఈజ్ ద 210. ఇది 11 × 165. సో 160 - 210 - 165 అంటే 45 డిగ్రీస్. సో 7:30 సమయంలో గంటల మరియు నిమిషాల యొక్క తీటా ఎంత అవుతుందంటే 45 డిగ్రీస్. సింపుల్ లాజిక్ అండి. దిస్ ఈజ్ ద వన్ సింపుల్ అండ్ సిల్లీ ఫార్ములా, 30H - 11/2 m. హెచ్ ఈజ్ ద అవర్స్, ఎం ఈజ్ ద మినిట్స్. ఇది మనకు గంటల మరియు నిమిషాల మధ్య సంబంధాన్ని చూపించే ప్రాబ్లమ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ వాచ్ అండ్